అప్పులు చేసి పండించిన పంట కాస్త పొలాల్లోనే ఉండిపోయింది. కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ లాక్ డౌన్ తో రవాణా లేక కొనుగోలుదారులు రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్తుందో తప్ప ఇప్పటివరకు తమకు వద్దకు రాలేదని ఆరోపించారు. మరోపక్క అకాల వర్షంతో పంట తడిసిపోతూ ఉండడంతో చావే శరణం అంటున్న రైతులతో మరింత సమాచారం శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యూ. ఒక్కొక్కరికి వెన్నెలో వణుకు పడుతుంది. కరోనా మాత్రం ఎవరిని వదిలిపెట్టలేదన్నందుకు ఇదే ఉదాహరణ. రాత్రనక పగలనక రైతులు నానా అగచాట్లు పడి అప్పులు చేసి పండించిన పంట కాస్త చేతికొస్తుంచింది. కనీసం వెళ్తే నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తాయి అనుకున్న సమయంకి మాత్రం ఒక్కసారిగా కరోనా లాక్డౌన్తో పూర్తిగా రైతులైతే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నేటికి ప్రభుత్వం కొనుగోలు చేస్తానని చెప్పినప్పటికీ కూడా కనీసం కొనుగోలు చేయపడంతో ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే లాక్డౌన్తో ఎక్కడ వాహనాలు అక్కడ ఉండిపోవడంతో పూర్తిగా ఇబ్బంది అయితే పడుతున్నారు. ప్రభుత్వం అయితే మాత్రం మీకెందుకు మేము ఉన్నామని హామీ ఇస్తుందే తప్ప మాకైతే చేయలేదంటున్నారు. ప్రధానంగా వర్షాలకి పూర్తిగా ఇది పూర్తిగా తడిచి ముద్ద అయిపోయింది. ఈ ధాన్యం ఏదైతే ఉందో కనిపిస్తున్న విజువల్స్ లోని పూర్తిగా ముద్దైపోయి ఉంది. ఎందుకు పనికిరాని పరిస్థితి అయిపోతుంది. అయితే లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ పెట్టే పరిస్థితి విజువల్స్తో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా తడిచి ముద్ద అయిపోయింది. ఇలా ఆవేదన అంటే ఈ ధాన్యం అనేది ఇంకా దేనికి పనికిరాని పరిస్థితి. కనీసం ఆడించిన అదేదో మిల్లో చేయించినప్పటికీ కూడా పనికిరాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఈ లాక్డౌన్ కారణంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనే దాని మీద కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఏదైతే ఈ ధాన్యం మీ దగ్గరకు రైతులుగా మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఏదైతే ఈ ధాన్యాన్ని తీసుకొచ్చి లాక్డౌన్ ఏదైతే విధించారో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అదిగోండి, ఈ లాక్డౌన్ తీవ్రత వలన అనుకున్న ఈ పంట పండే చేతికి వచ్చేటప్పటికి వర్షాలకు తడిసి మొత్తం ముద్దైపోయి అది మిల్లులకు తెచ్చేటప్పటికి అది మొత్తం ముద్దైపోయింది. మొక్క వచ్చింది అది పనికిరాదని అంటున్నారు. దానికి గవర్నమెంట్ కూడా ఎటువంటి సహాయ సంపదలతో ఇదిగో తీసుకుంటాం, ఎంత తడిసిన ధాన్యాన్ని తడిసిన దాన్ని కొనుగోలు అంటున్నారు. ఇక్కడికి మిల్లర్స్కి వచ్చేటప్పటికి అనుకున్నట్టు వాళ్ళకి కరెక్ట్గా ఉంటే కానీ, గవర్నమెంట్ నార్మల్స్ ప్రకారంగా ఉంటే కానీ కొనవని అంటున్నారు. ప్రభుత్వ పరంగా మాకు ఇది ఎప్పుడు తడిసిన దాన్ని తీసుకుంటాం అంటారు. మాకు అనుకున్నట్టు ఆ సహాయ సంపత్తులు ఎట్ని ప్రభుత్వం నుంచి కూడా అందే ఇది లేదండి. కరోనా నేపథ్యంలో అన్ని విధాల రైతులు చిదిగిపోయామండి. అనుకున్న ధాన్యం గిట్టుబాటు రాక పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా బాగా ఆగచాట్లు పడుతున్నామండి. బోల్డ్ అంత ఆర్థిక మాంద్యంతో సతమతం అవుతున్నామండి. అనుకున్న చేతిలో డబ్బులు లేక ఎంత మదుపులు పెట్టామండి. మిల్లర్ తీసుకొచ్చేటప్పుడు తడిసిన ఇది అకాల వర్షాలు. ఈ వర్షాల వలన ఎటువంటి మాకు ప్రయోజనం లేకుండా తీవ్ర నష్టం వాటిల్తుందండి మాకు ఇచ్చేసి. ఓకే, చూస్తే కనుక ఇవన్నీ కూడా ఈ పాటికి వెళ్ళిపోయి మిల్లర్స్ దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళిపోయి ధాన్యాన్ని పూర్తిగా బియ్యం కింద చేసేసి మొత్తం కన్వర్షన్ వెళ్ళిపోయే పరిస్థితి. కాకపోతే లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడంతో రైతులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడే ఉన్నారు, ఒక వ్యక్తి కూడా ఉన్నారు. బాబు చెప్పండి, మీరు యాక్చువల్ నుంచి వచ్చారు, ఎక్కడ అసలు ఏంటి మీ ధాన్యం కొనుగోలుపై మీకు ఏమైనా ఆంక్షలు ఇచ్చారంటే, మీకు ప్రధానంగా లాక్డౌన్లో ఎక్కడెక్కడ ఉండిపోయారు, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? కోత అయింది సార్, అయిన తర్వాత కళ్ళల్లో ఉండిపోయి లాక్డౌన్ వల్ల వదలడం లేదు. వదలడం పడడం అలాగా ధాన్యాలు పోనాయి సార్, మిల్లర్లలో తీసుకోవడం లేదు సార్. ఎంత అప్పులు చేసి పెట్టారు వీళ్ళు? ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మిల్లర్లోకి వెళ్తే వాళ్ళు తీసుకోవడం లేదు. గవర్నమెంట్ వాళ్ళకి తడిసిపోయిన తెచ్చారు, అది తెచ్చారు, ఇది తెచ్చారు అంటున్నారు. మేము చాలా ఇబ్బందులు అప్పులు చేసి పెట్టామండి, లక్షలు లక్షలు పెట్టామండి. అది మా ఇబ్బంది అండి సార్. గవర్నమెంట్ వల్ల కొద్దిగా మాకు సహకారం చేయండి. చూస్తే కనుక లక్షల లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఏదైతే చేశారో కనీసం ఈ రోజు వరకు కనీసం మద్దతు ధర కూడా వచ్చే రాని పరిస్థితి అయిపోతుంది. ఏదైతే లాక్డౌన్ విధించిన రోజు నుంచి ఈరోజు వాహనాలు ఉండిపోవడం, ప్రధానంగా కొంత ఊరటిని ఆ టైంలో ఇచ్చినుంటే ఈ ధాన్యం అంతా కూడా అయిపోయే పరిస్థితి అయితే ఉండేది. ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడంతో తడిసి ముద్దైపోయింది. ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతి లేక బయటికి వెళ్ళలేక పూర్తిగా పోయిందని చెబుతున్నారు. మరో పక్కన చూస్తే ప్రభుత్వం కానీ ఈ సమయంలో కానీ ఆదుకోకపోతే వలసలు వెళ్ళడానికి కూడా ప్రస్తుతానికి లేదు కాబట్టి ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితిలో వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకొచ్చి ఇవన్నీ కూడా ఈ స్టాక్ ఉండిపోయింది. ప్రస్తుతానికి ఈ వెట్టు వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే అధికారులు కూడా ఈ రోజు వరకు వచ్చి చేశారని చెప్పుకోవడం కూడా లేదు. ప్రస్తుతానికి ఒక కూలీ కూడా ఉన్నారు. బాబు ఈ రైస్ ఇదంతా పంట ఉంది కదా, ఇదంతా ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు పాడవుతుంది, తడిసిపోయి పాడైపోతుంది. రైతులు మిల్లర్ వచ్చినా మిల్లర్ తీసుకోవడం లేదు. అలాగే గొప్ప బాధలు అవి పాడతారు.
ఆయనకు ఉన్నట్టుగా కూలు మరి లేదు మరి లాక్డౌన్ వల్ల గొప్ప ఇబ్బందులు పడతారు. మరి ఇది ఏదైతే చూస్తే కనుక వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒక పక్కన లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఎటు సరుకు వెళ్ళక ఇటు అమ్ముడుకు పోక అప్పులు వాళ్ళతో ఇబ్బందులు పడుతూ నరక యాత్ర అనుభవిస్తున్నాం అంటున్నారు. అయితే చావే శరణ్యం కింద చూసుకుంటున్నారు తప్ప ప్రభుత్వం అయితే మా కాసి కనీసం ఆలోచించే పరిస్థితి లేదని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూతో ఆనంద్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.